जानकी टीवी प्रेक्षक नमस्कार संगीत साम्राज्य कुपकूल गान गंधर्वुडु बालुगारु मन के लेर अने विषयानी सिनी प्रपंच यावत् प्रपंच सिनी प्रेमिकुलु संगीत प्रियुलु जीर्णिंचुकोलेकपोतुन्नारु निजमा निजंगा जरिगिंदा बालुगारु शिवसाहित्यं पोंदारा मन पाड़ारेना आई 74 సంవత్సరాల వయసుచినంత వరకు కుర్రగాతో పోటీ పడుతూ పుణ్యభూమి నా దేశం నమో నమామి అనేటువంటి ఆ పాట పాడుతుంటే రోమాలు నిక్కబొడి చేయమాట ఎంత గంభీరంగా పాడేవారు ఎంత దమ్ముతో పాడేవారు ఒక్కసారి అది విదేశాల్లో ఈ పాట పాడుతున్నప్పుడు స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారన్నమాట అట్లాంటి వ్యక్తికి ఇదేంటిది ఈ కరోనా రావడం ఏంటి ఆ కరోనా వచ్చినప్పుడు కూడా ఆయన లెక్క చేయలేదు ఆయన ఆయన ఏమన్నారు ఎందుకు వచ్చా అది లోపల ఆయన శ్వాస కోసమైనటువంటి చిన్న సమస్య బట్ ఐ విల్ కమ్ బ్యాక్ డోంట్ వరీ అని చెప్పేసి ఆయన చెప్పిన వ్యక్తి అందరికీ ధైర్యం చెప్పి అందరికీ వస్తానని చెప్పి తిరిగి రాని లోకాలకి వెళ్ళిపోవడం న్యాయమే బాలు గారు చెప్పండి చాలా బాధగా ఉంది ఎందుకంటే నాకు గుర్తు బాలు గారు మొట్టమొదటిసారిగా ఆయన పుట్టింది పెరిగింది అంతా తెలిసిందే ఆయన 46లో జూన్ 4వ తారీఖున శ్రీపతి పండితారాధ్యుల సామూర్తి గారు శేకుంతలన్న వారి తాలూకు నిజంగా కళల పంట నోముల ఫలం గనక ఆయన ఇంజనీర్ అవుదామని చిన్నపట్నం వచ్చిన తర్వాత అలవోగ్గా పాడిన పాటని విని జానకమ్మ మెచ్చుకోవడం ఆయన కోసం అసలు ఫస్ట్ ప్రైజ్ బాలుకే రావాలి కానీ ఇంకెవరిగా ఇస్తారంటే పోటీ పడి ఆ ఫస్ట్ ప్రైజ్ బాలుకి ఇప్పించడం ఆ కార్యక్రమానికి కోదండపాణి గారు వెళ్ళడం ఎందుకో ఆయన మనసుని బాగా హత్తుకోవడం దగ్గర చేర్చుకోవడం తర్వాత కథ అందరికీ తెలిసిందే ఆనాడు మొదటి పాటే ఎంత గొప్ప కాకతాళీయంగా జరుగుతాయండి ఇవన్నీ ఎందుకంటే అనుకుంటే జరిగాయి కావు ఎవరితో పాడారండి బాలు గారి పాట రఘురామయ్య గారు రఘురామయ్య గారితో కలిసి పాడడం అంటే చిన్న విషయం తత ఘంటసార్ రఘురామయ్య బాలు గారు ఆహా ఏమి ఇంత మోహం అని చెప్పేసి శోన్ బాబు గారికి పాడారన్నమాట పాట అది ఎంత బాగా చిత్రీకరించారంటే పద్మనాభం గారు కూడా మోస్ట్ అవుట్ స్టాండింగ్ సన్నివేశం అది చాలా మంచి సీన్ అది అది సినిమాలో బాగా రాణించింది సినిమా సూపర్ హిట్ అయింది అంటే బాలు గారి గాత్రవాసి హస్తవాసి లాగే ఆ గాత్రవాసి కూడా అనన్య సామాన్యమైంది కాబట్టి ఇంతకాలం ఆయన కోదన పాండి గారు ఏ శుభముహూర్తంలో అన్నారో ఒక 40 ఏళ్ల పాటు నువ్వు పాట పాడతావురా అని చెప్పి దీవించారని పదే పదే చెప్తుండేవారు అనమాట అలాగే 40 ఏళ్ళు కాదు 50 ఏళ్ళు తిరిగి చూసుకోకుండా విజయుడయ్యాడు అనమాట అజేయుడయ్యాడు విజేతగా నిలిచాడు సంగీత సామ్రాజ్యాన్నే శాసించాడు ఒక తెలుగులోనే కాదు తమిళలోను హిందీలోను 13 భాషల్లో పాడాడు బాలు అయితే మరి బాలుతో నాకున్న అనుబంధం ఏమిటంటే నేను బాలు గారి పాటలు బాగా అబ్జర్వ్ చేసామన్నమాట చాలా క్లోజ్ ఫాలోవర్ని నేను ఎలాగంటే ఆయన పాట ఈ సుఖదుఖాల్లో మేడంటే మేడ కాదు అనే పాట వచ్చినప్పుడు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాను నేను ఈ సంగీత పోటీల్లో పాడడం కూడా జరిగింది నాకు ఇష్టం మ్యూజిక్ అంటే ఇష్టం అందుకే నా సినిమాలకి మొదటి సినిమాకేమో మహాదేవను రెండో సినిమాకేమో సత్యం మూడో సినిమాకి ఎన్ఎస్ విశ్వనాథాన్ని పెట్టుకోవడం జరిగింది ఆ విధంగా మ్యూజిక్ లవర్గా బాలు గారికి నేను బాగా తెలుసు కిందటి సంవత్సరం ఆయన పుట్టినరోజుకి నేను చేసినటువంటి వీడియోకి ఆయన వెంటనే ఎంతో స్పందించారు ఆయన ఎక్కడున్నా సరే నా గురించి ఆయన ఆలోచించేవారు ఎక్కడున్నా సరే ఏమాత్రం మంచిగా మాట్లాడినా ఆయన ప్రశంసించేవారు ఆయనలోనూ గొప్పతనం నేనే కాదు ఎవరు ఏ మంచి పని చేసినప్పటికి కూడా పిలిచి అభినందించడం అన్నది ఆయన వెనతో పెట్టిన విద్య ఎవరైనా బాగా పాడారనుకోండి పొంగిపోయేవాడు అనమాట ఎవరైనా బాగా మాట్లాడారనుకోండి పొంగిపోయేవారు ఎవరైనా చక్కని భాష చక్కని భావ ప్రకటన ఉంటే ఎంత ఆనందపడిపోయేవారు
పసిపిల్లల్లాగా ఆయన పులకించిపోయేవారు మాట. అలా బాలు గారి పాటలు మొదటి నుంచి కూడా గమనించింది నేను, ఏ దీవిలో విరిసిన పారిజాతమో కానివ్వండి, లేకపోతే యాగవీర సినిమాలో ఏ పారిజాతములు, సారీ రిపీట్, యాగవీర సినిమాలో ఏ పారిజాతములు ఈగలను తెలి విరి మల్లిగలు తప్ప గరికి పువ్వులు తప్ప అనే గేయం ఆరంగటి గారి గేయం. తర్వాత శ్రీదేవి సినిమాలో రాసాను ప్రేమలోకి వెళ్ళను దాచాను ఆశలని నేను అనే పాట ఒకటి ఉంది. ఇలాగా అంచెలంచెలుగా అంచెలంచెలుగా ఎదుగుతూ సత్యం గారి నీటికు కన్న వయసులో ఏ దివిలో విరిసిన పారిజాతమో పాటతో ఆయన ఒక ఒక స్థాయిని చేరుకున్నాడు. సంగీత ప్రియులందరి తాలూకు మనో ఫలకాల మీద స్థిరమైన చిత్తరులు చిత్రించుకున్నాడనమాట. అక్కడ ఎంత తెలివైన పనిచేశారంటే అక్కడ డైరెక్టర్ ప్లస్ మ్యూజిక్ డైరెక్టర్ కూడా. ఇదే ఏ దివిలో విరిసిన పారిజాతాన్ని జానకమ్మ కూడా పాడుతుంది. కంపేర్ చేస్తే బాలు గారి పాట బాగుంది అనిపించేలాగా అది రూపొందడం అనేది చాలా చెప్పుకోదగ్గ విశేషం. ఇప్పటికి కూడా ఆయనకి బాలు గారికి అంటే ఏ దివిలో విరిసిన పారిజాతమో దీనికి కూడా అసలు నిజంగా ఇప్పుడు ఆయన శివ సాహిత్యాన్ని పొందారంటే ఆ దివిలో విరిసిన పారిజాతం ఇక్కడే పరిమళాలు వెదజల్లి మళ్ళీ ఆ దివికే పైన అయిపోయాడు బాలు. అది చాలా గొప్ప విశేషం మాట. కారణజన్ముడు కనుకనే 50 సంవత్సరాలు అంటే అర్ధ శతాబ్దం పాటు సంగీత సామ్రాజ్యానికి మొగుటూ లేని మహారాజులాగా ఆయన వెలుగొందాడు. తర్వాత నేను కొన్ని సందర్భాల్లో కలుసుకుంటుండేవాడిని. మా గురువుగారు దాసనారాయణరావు గారు ఏదైనా పాట నేను రాయడం నా హ్యాండ్ రైటింగ్ బాగుంటుంది, రామారాణి హ్యాండ్ రైటింగ్ బాగుంటుంది, ఏ చక్క ముచ్చేళ్ళ ఉంటాయి అక్షరాలు అని చెప్పేసి ఆ పాటలు పాడుతున్నప్పుడు చాలా చిన్నపాటి ప్రశంసలు అవన్నీ ఉండే. తర్వాత మా గురువుగారు సినిమే ఇది సంగీత, ఆ సినిమాకేమో ఆయన మా హరగోపాల్ ప్రొడ్యూసరు దాసర్ గారి డైరెక్టరు, మ్యూజిక్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు అన్నమాట ఆయన మ్యూజిక్ చేయడం, నేను అసోసియేట్ డైరెక్టర్గా ఉండడం, కలిసి బ్యూటీ సిట్టింగ్స్లో కూర్చోవడం. దీక్షితులు వచ్చాడు దానితో పాటు, దీక్షితులు వచ్చి హార్మోనియం వాయించేవాడు. ఈయన పాడుతూ ఎంత డెడికేటెడ్గా ఉండేవాడు అంటే తర్వాత ఆయనకి భాష మీద మెలోడీ మీద ఎంత పట్టు ఎంత ప్రాణం. ఏదైనా ఒక మాధురి ప్రధానమైనటువంటి స్వరం తారసపడితే మాత్రం అసలు తప్పించిపోయేవాడు అన్నమాట. ఆ మెలోడీకి ఎంత ప్రాణం పోసేవాడు. ఆ భాష అంటే జీవమున్న భాష ఆయనకి తారసపడితే మాత్రం ప్రాణం పెట్టేసేవాడు అన్నమాట. సో ఆయనతో నాకున్న పరిచయంలో నేను తెలుసుకుంది ఏమిటంటే ఆయనతో ఎవరు మాట్లాడినా, నేనే కాదు ఎవరు మాట్లాడినా ఒక 5 నిమిషాల్లో ప్రాణమిత్రులు అయిపోతారు. ఇది అశ్చర్యం కాదండి, ఇది ఎవరు మాట్లాడినా సరే ప్రాణమిత్రులు అయిపోతారు అన్నమాట. ఆ థియేటర్ కూడా ఆయన రావడం ఎలా వస్తారు అంటే రోజుకి 10 పాటలు పాడే వ్యక్తి అన్నమాట. మార్నింగ్ 7 o'clock నుంచి నైట్ 12 o'clock వరకు అలా రౌండ్స్ వేస్తూనే ఉండేవాడు అన్నమాట. ఓ రికార్డింగ్ తీయగలడు ఒక గంటే ఉండేవాడు అన్నమాట. అందులో చిన్న సెంటిమెంట్ ఒకసారి ఫస్ట్ టేకే ఓకే చేయండి ఉంచేయండి లేకపోతే ఓకే చేసినా చెయ్యిపోయినా అనేవాడు. ఆ ఫస్ట్ టేకే బ్రహ్మాండంగా పాడేసేవాడు అన్నమాట, అలా చేసేవాడు. అయితే బాలు రావడం లేట్ అయినట్టయితే అక్కడ నిర్మాత కానీ డైరెక్టర్ కానీ మిగతా వాళ్ళు కానీ వీళ్ళందరూ అగ్గి మీద గుగ్గున అయిపోతుండేవారు. మరి ఆయన కారు దిగి వచ్చిన తర్వాత ఆయన ఆ లోనికి రావడమే ఒక అంటే ఒక ఐరావతం అన్నమాట. అంటే సారీ టు సే లైక్ దాట్ అంటే నిజంగా వరాలిచ్చే దేవుడే కొంతమందికి ఆయన. అలా వచ్చి ఒకసారి డైరెక్టర్ని ప్రొడ్యూసర్ని పలకరించి వాళ్ళ భుజాల మీద చేతులు వేసేసరికి నీరైపోయేవారు అన్నమాట. సరే అక్కడ మహాదేవన్ గారు విశ్వనాథన్ గారు ఉండేవారు, చూని చెప్పేవారు. మహాదేవన్ గారు అయితే పొగలేని చూని చెప్పేవాడు. ఒకసారి 2 సార్లు వినత రెండు టేక్ అనేవాడు అన్నమాట. ఈయన ఎప్పుడు పాట విన్నాడు, ఎప్పుడు గ్రాస్ చేశాడు, ఎప్పుడు అసలు బ్రెయిన్లో పెట్టేసుకున్నాడు లిరిక్స్ అని అనిపిస్తుంది, ఆశ్చర్యం కలుగుతుంది. కానీ వెళ్ళి టేక్ వెళ్ళేసరికి అది డీప్గా అక్కడ పొగలేంది ఏమి చెప్పాడో, పొగలేంది 50% అయితే ఈయన 100% ఎఫర్ట్ పెట్టేస్తాడనమాట. ఆ పాటకి ప్రాణ ప్రతిష్ఠ చేస్తాడు, దట్ ఈజ్ బాలు. ఇటువంటి ఇలా చెప్పుకో. తర్వాత ఊరంతా సంక్రాంతి అనే సినిమా కూడా ఆయన మ్యూజిక్ డైరెక్టర్గా పనిచేశాడు. దాన్ని దానికి నేను కూడా పనిచేశాను.
రాత్రులు కూర్చునేవారు. పోటగిరి గోపాలరావు గారు, నేను, బాబు వీరందరూ కలిసి కూర్చునే చాలా సరదాగా, చాలా ఫ్రెండ్లీగా, చాలా అన్యోన్యంగా ఉండేవారు అన్నమాట. అంటే మనకేమనిపిస్తుందంటే, మనకి ఎవరైనా నీకు అతి ముఖ్యమైన ఆత్మీయుడు ఎవరు అంటే చదువుకోకుండా చెప్తాం బాలు అని చెప్పేసి, అంటే అంతగా చోటు చేసుకుంటాడు, అంతగా త్వరపడిపోతాడు అన్నమాట జీవితంలోకి. అది జ్ఞాపకాలు ఎన్ని ఉన్నాయంటే అనంతం. ఎన్ని జ్ఞాపకాలు అంటే అది నాకేనా అంటే నాలాంటి వారు లక్షలు కోట్ల మంది ఉన్నారు, ఇది సత్యం. ఆయనలో గొప్పతనాన్ని తెలుసుకోవాలంటే జ్ఞాపకశక్తి ఒకసారి వింటే చాలు. స్వరజ్ఞానం అని సంగీతం పెద్దగా తెలిగిపోయినా సరే స్వరాన్ని యాజిటీజ్గా ఎలా ఉందో అలా గణేసుకుండేవాడనమాట. తర్వాత ఆ భాష, ఆ భాషలో పరిపక్వత, పరిపూర్ణత్వం. ఈ మాత్రం ఒక్కసారి విన్నట్టయితే ఒకవేళ ఆ పదాల తాలూకు అర్థం తెలిగిపోతే అర్థం అర్థాంతరంగా రప్పించుకొని తెలుసుకుని పాడేవాడు. అలాంటి గాయకులు ఎవరుంటారండి? ఎవరుంటారు చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.